హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి ఒక గ్రూప్ డీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ అప్లికేషను ఏ ఫోటో ఇన్వాలిడ్ ఫోటో వలన రిజెక్ట్ అయిందో వాళ్ళ ఫోటోని ఎడిట్ చేసుకునే అవకాశం అనేది, గ్రూప్ డీకి సంబంధించి ఎడిట్ చేసుకునే అవకాశం అనేది రైల్వే మనకి ప్రొవైడ్ చేసింది. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సో రైల్వే గ్రూప్ డి ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్కి మనకి ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకునే అవకాశం ఆల్రెడీ వాళ్ళు కల్పించారు. ఇప్పుడు గ్రూప్ డీకి సంబంధించి మోడిఫికేషన్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ నోటీస్ ఆన్ మోడిఫికేషన్ ఆఫ్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక థియరీ కనిపిస్తుంది. సో ఈ థియరీ అంశం ఏంటంటే, సో మీరు ఏదైనా ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింటే, సో దానికి 28/7/2018 లోపు కరెక్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు అప్లోడ్ చేయండి, సో మేము యాక్సెప్ట్ చేస్తామని మనకి ఇక్కడ ఈ మొత్తం థియరీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు ఫోటో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ అప్లోడ్ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూసుకోండి. ఆ ఆర్ఆర్బికి సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మిమ్మల్ని డైరెక్ట్గా ఫోటోగ్రాఫ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఫోటోగ్రాఫ్స్ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారో ఆ ఈమెయిల్ ఐడి మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ రెండు ఇచ్చిన తర్వాత సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కిన వెంటనే మీకు మీ మెయిల్కి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని కనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే గ్రూప్ డి నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అప్లికేషన్ రిజెక్ట్ అయితే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.